हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ड्राइविंग एला नेर्चुकोवालो चेप्तानु। मुंदुगा स्टीरिंग गुरिंचि चेप्तुन्नानु ई रोजु, एंदुकंटे चाला मंदिकि स्टीरिंग एला हैंडिल चेयालो तेलियदु। सो ई मध्य कालंलो अन्नी पवर स्टीरिंग्स रावडं वल्ल दानि एला कंट्रोल चेयालि, एला हैंडिल चेयालि, सो ई दीनि ट्रिक्स एंदि ई रोजु चेप्तुन्नानु वीडियोलो। मुंदुगा मन चैनल नि सब्स्क्राइब चेसुकोनि वाळ्ळु एवरैना उंटे सब्स्क्राइब चेसुकोंडि, पक्कन उन्न बेल ऐकान् नि प्रेस चेयंडि। सो लेट्स स्टार्ट द वीडियो। सो फ्रेंड्स, इक्कड चूडोच्चु मनं स्टीरिंग इग्निशन ऑफ చేసి ఉన్నప్పుడు స్టీరింగ్ అనేది టైట్ గా ఉంటుంది, ఎందుకంటే దానికి పవర్ అనేది ఉండదు స్టీరింగ్ కి, పవర్ స్టీరింగ్స్ కి। ఎప్పుడే గాని మనం డ్రైవింగ్ నేర్చుకునే ముందు ఏదైనా హార్డ్ వెహికల్స్ లైక్ ఇండికా గాని, ఓమ్ని గాని, లేదంటే 800 గాని ఇలాంటి వెహికల్స్ ని చూస్ చేసుకోవాలి, ఎందుకంటే అలాంటి వెహికల్స్ లో స్టీరింగ్ అనేది హార్డ్ గా ఉంటుంది। సో ఒక్కసారి మనం స్టీరింగ్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఇంకా ఎలాంటి వెహికల్ అన్న పవర్ స్టీరింగ్ వెహికల్స్ గాని, టాప్ ఎండ్ వేరియంట్స్ వెహికల్స్ గానిండి, టాప్ ఎండ్ కార్స్ కానివ్వండి, ఈజీగా తోలొచ్చు। సో ముందుగా స్టార్ట్ చేస్తున్నాను। సో స్టార్ట్ చేసిన తర్వాత స్టీరింగ్ అనేది కొద్దిగా లూజ్ ఫ్రీ అవుతుంది। అంతకుముందు ఏంటంటే దీనికి పవర్ అనేది సప్లై ఉండదు। ఇప్పుడు వచ్చే స్టీరింగ్స్లో చూసుకున్నట్టయితే మనకి పవర్ స్టీరింగ్స్ వస్తున్నాయి, హైడ్రాలిక్ స్టీరింగ్స్ వస్తున్నాయి, హైడ్రాలిక్ టెక్నాలజీ స్టీరింగ్స్ వస్తున్నాయి, అలాగే మరి ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ బ్యాలెన్సింగ్ స్టెబిలైజేషన్ స్టీరింగ్స్ కూడా వస్తున్నాయి, వెహికల్ స్టెబిలైజేషన్। సో ఇదైతే నార్మల్ ఒక వ్యాన్ ఇది। సో ఇది ఎలా హ్యాండిల్ చేయాలి సిటీ రైడ్స్లో కానీ హైవేస్లో, కొన్ని ట్రిక్స్ ఉంటాయి, అది నేను మీకు చెప్పబోతున్నాను ఈరోజు। సో నేను ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసుకున్నాను। ముందుగా మనము స్టీరింగ్ స్టేట్నెస్ చూసుకోవాలి, అంటే లైక్ ఇక్కడ మనకి సెంటర్లో లోగో ఉంటుంది, మనకి వీల్స్ అనేది స్టేట్గా ఉందో, మనకి ఎప్పుడే కానీ స్టీరింగ్లో ఒక ట్రిక్స్ ఏంటంటే లెఫ్ట్ సైడ్కి టూ రౌండ్స్ తిరుగుద్ది, రైట్ సైడ్కి 1.5 రౌండ్ తిరుగుద్ది స్టీరింగ్లో। సో ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, స్టీరింగ్లో 1.5 కంటే కొద్దిగా ఎక్కువనే తిరుగుద్ది। సో మనం ఎప్పుడే టర్నింగ్ చేసేటప్పుడు కానీ హైవేస్లో ఎలా యూజ్ చేయాలనేది ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోవాలి। సో ఇప్పుడు నేను ఫస్ట్ గేర్లో ఉన్నాను, ఇప్పుడు మనకి రోడ్ అనేది స్ట్రెయిట్గా ఉంది। సో ఇప్పుడు నేను ఎలా తిప్పట్లేను, స్టార్ట్ చేసే ముందు స్టీరింగ్ని ఎలాగో రైట్కి లెఫ్ట్కి తిప్పట్లేను, స్ట్రెయిట్గా వెళ్ళాలి కాబట్టి స్ట్రెయిట్గానే ఉంది। సో మెల్లగా క్లచ్ రిలీజ్ చేస్తూ యాక్సిలరేటర్ ఇస్తున్నాను। సో మనకి ఎప్పుడైతే ఇక్కడ చూడొచ్చు ఇదే లెవెల్లో వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో చెట్టు ఉంది, సో ఇదే లెవెల్ వెళ్తే మనకి చెట్టు పై నుంచి వెళ్తా టైర్, సో మనకి స్టీరింగ్ లైట్గా, ఈ పవర్ స్టీరింగ్స్ వస్తున్నాయి కాబట్టి మనకి ఎక్కువ ఎఫెక్ట్ పెట్టడం అవసరం లేదు, ఓ హెవీగా తిప్పడం లారీ స్టీరింగ్ లాగా అవసరం లేదు కార్స్కి, మనకి చాలా లైట్గా ఉంటుంది। సో మనకి జస్ట్ ఇలా రోలింగ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది। అండ్ ఇందులో మనకి స్ట్రీట్లో నడిపేటప్పుడు కానీ ట్రాఫిక్లో నడిపేటప్పుడు కొద్దిగా ఎక్కువ తిప్పేది ఉంటుంది, యాంగిల్స్ అనేది రైట్కి కానీ లెఫ్ట్కి కానీ కొద్దిగా స్టీరింగ్ మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది। అదే మనము హైవేస్లో వెళ్ళినట్టయితే వన్స్ 60 to 80 స్పీడ్ క్రాస్ చేస్తే ఈ ఇంకా స్టీరింగ్ అనేది ఇంకా ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ ఎక్కువగా ఉంటుంది। సో మనకి స్టీరింగ్ అనేది లైట్ అయిపోతుంది, మనకి ఎక్కువగా మూమెంట్ కూడా అవసరం ఉండదు, జస్ట్ మనకి ఇలా అంటే ఆల్మోస్ట్ కర్వ్ ఉన్న హైవే ఆల్మోస్ట్ టర్న్ అయిపోతుంది 80 స్పీడ్లో। సో మనకి మినిమం స్పీడ్లో 20-30-40 స్పీడ్లోనే మనకి స్టీరింగ్ అనేది ఎక్కువగా యూజ్ చేయడానికి ఉంటుంది। సో ఇప్పుడు చూడొచ్చు మనము రోడ్ ఎప్పుడే స్ట్రెయిట్గా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే జస్ట్ లైట్గా వెహికల్స్ వచ్చినప్పుడు కానీ దీన్ని హ్యాండిల్ చేసుకోవడం అనేది ఉంటుంది। చూడొచ్చు ఇలా లైట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా, పవర్ స్టీరింగ్స్ కాబట్టి మనకు టెన్షన్ లేకుండా ఇలా యూజ్ చేయొచ్చు। సో వన్స్ మనకి టర్నింగ్ వచ్చినప్పుడు ఈ టర్నింగ్ ఎలా మేనేజ్ చేయాలంటే జస్ట్ మనం ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ని చూసుకోవాలి, ఈ కార్నర్స్ని అబ్జర్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బాడీ డిజైన్ చేసేటప్పుడే ఈ కార్నరింగ్స్ అనేది పర్ఫెక్ట్గా మన కార్ వాళ్ళు ఏమో చేస్తారంటే పర్ఫెక్ట్ కార్నర్స్ని సెట్ చేస్తారు। సో మనకి ఈజీగా టర్నింగ్ రేడియస్లో ఈజీగా టర్న్ అయిపోవడానికి వీలుగా ఉంటుంది। సో మనకి ఎప్పుడే కానీ లెఫ్ట్ అండ్ రైట్ కార్నర్స్ ఫ్రంట్లో డాష్ బోర్డ్ పైన ఉన్న లెఫ్ట్ అండ్ రైట్ కార్నర్స్ మాత్రమే చూసుకోవాలి। సో ఆ కార్నర్స్ ఒక్కసారి మనము అలవాటు చేసుకున్నామంటే ఈజీగా మనకి సిటీ రైడ్స్లో కానివ్వండి, ట్రాఫిక్స్లో, హైవేస్లో ఎలాగైనా మనకి యూజ్ చేయొచ్చు। సో ఇప్పుడు చూడొచ్చు నేను ఎక్కువగా యూజ్ స్టీరింగ్ని మూమెంట్ ఏమో అనేది చేయట్లేను, జస్ట్ లైట్గా మూమెంట్ బట్టి ముంగట ఉండే వెహికల్స్ బట్టి సిచ్యువేషన్ బట్టి నేను లైట్గా మూవ్ చేస్తున్నాను। ఇప్పుడు కంప్లీట్ లెఫ్ట్కి వెళ్తున్నాను, నేను ఫుల్ బాడీ ఎప్పుడే కానీ మనము టర్న్ చేసేటప్పుడు ఫుల్ బాడీ టర్న్ అవుతుందా, రేడియస్ అనేది టర్న్ అవుతుందా చూసుకొని మన సిచ్యువేషన్ బట్టి లెఫ్ట్కి 2 రౌండ్స్ యూజ్ చేయాలి, అంటే 2 రౌండ్స్ అండ్ 2 రౌండ్సే కాదు మనకి సిచ్యువేషన్ ప్రకారంగా
వన్ రౌండ్ పట్టుద్దా టూ రౌండ్స్ పట్టుద్దా స్టీరింగ్ని చూసుకొని కార్నరింగ్ చూసుకొని టర్నింగ్ అనేది చూసుకోవాలి స్టీరింగ్లో. సో ఇప్పుడు నేను స్పీడ్ పెంచుతున్నాను. సో ఇప్పుడు మూమెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, స్టీరింగ్ యూసేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. జస్ట్ నేను ఇలా అంటే ఆల్మోస్ట్ లెఫ్ట్కి వెళ్ళిపోతుంది, ఇలా అంటే జస్ట్ రైట్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే టెక్నాలజీ అలా ఉంది పవర్ స్టీరింగ్స్ కాబట్టి. ఇంతకుముందు టెక్నాలజీ ఎలా ఉండేదంటే లైక్ ఓమ్నీ వ్యాన్స్లో కానీ ఇంకా మారుతి జెన్ వెహికల్లో చాలా హెవీగా టైట్గా ఉంటుండే. ఇప్పుడు చాలా లైట్ వెయిట్గా స్టీరింగ్స్ వచ్చేసాయి కాబట్టి మనకి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా మనం ఈ స్టీరింగ్ని డ్రైవ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడొచ్చు మీరు మనకి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో మన కార్నర్ టు కార్నర్ అది మాత్రమే అబ్జర్వ్ చేసుకోవాలి ఫ్రంట్ వ్యూలో. దాన్ని బట్టి మనం స్టీరింగ్ మూమెంట్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది చూడాలి. సో మనకి ఎక్కువగా యూజ్ చేస్తలేను ఇప్పుడైతే స్టీరింగ్ని, ఎందుకంటే మనకి స్ట్రేట్ రోడ్ ఉంది కాబట్టి. వన్స్ నేను కంప్లీట్ లెఫ్ట్ టర్నింగ్ చేస్తున్నాను, ఇప్పుడు ఒక లెఫ్ట్ టర్నింగ్ కంప్లీట్ చేస్తున్నప్పుడు స్టీరింగ్ ఎలా యూజ్ చేస్తున్నాను చూడండి. ఇది ఒక లాంగ్ రేడియస్ టర్నింగ్ రేడియస్ ఉంది కాబట్టి నేను జస్ట్ ఒక వన్ రౌండ్లోనే టర్న్ చేశాను. ఇప్పుడు మనకి కంప్లీట్గా ఒక ఆగున్న పార్కింగ్ చేసిన వెహికల్ని కంప్లీట్ లెఫ్ట్కి టర్న్ చేయాలన్నప్పుడు కంప్లీట్ స్టీరింగ్ని మాత్రం లెఫ్ట్కి తిప్పాలి. ఎప్పుడైతే మనకి టర్నింగ్ రేడియస్ లాంగ్ ఉంటుందో అప్పుడు మనకి జస్ట్ ఒక వన్ రౌండ్ వన్ అండ్ హాఫ్ రౌండ్ తిప్పితే సరిపోతుంది. మనకి ఎప్పుడైనా వ్యూ చూసుకోవాలి ఫ్రంట్లో ఎంత రేడియస్లో టర్నింగ్ రేడియస్లో అయితే మనం యూజ్ చేస్తున్నామో అంత టర్నింగ్ రేడియస్కి మనకి స్టీరింగ్ అనేది యూసేజ్ ఉంటుంది. మనకి నేను చెప్పినాను కాకుండా టూ రౌండ్స్ అంటే టూ రౌండ్స్ కాకుండా సిచ్యువేషన్ ప్రకారం ఎప్పుడైతే మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు మనకి రోడ్ పైన. సో అలా సిచ్యువేషన్స్ ప్రకారంగా మనం డ్రైవింగ్ అనేది హ్యాండిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎప్పుడే కానీ మీరు స్టీరింగ్ విషయం నేర్చుకుంటుంటే అయితే ఖచ్చితంగా ఫస్ట్ మీరు స్ట్రీట్స్లో కానివ్వండి, కాలనీస్లో ఇక్కడ మాత్రమే నేర్చుకోవాలి. ఫస్ట్ మీరు కాలనీస్లో పర్ఫెక్ట్ నేర్చుకున్న తర్వాత వన్స్ మీరు హైవే పైన నేర్చుకోవాలి. సో ఈ రెండు బేసిక్ థింగ్స్ బిగినర్స్కి ఎవరైతే డ్రైవింగ్ నేర్చుకుంటున్నారో స్టీరింగ్ గురించి, సో డెఫినెట్గా వాళ్ళు ఫస్ట్ మీరు స్ట్రీట్స్లో కాలనీస్లో నేర్చుకోవాలి, తర్వాత మీరు హైవేస్లో నేర్చుకోవాలి. ఈ రెండు పర్ఫెక్ట్ అయితే కంప్లీట్ మీ స్టీరింగ్ ఆపరేట్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు సిచ్యువేషన్ ప్రకారం అక్కడ నుంచి కార్ రావడం వల్ల నేను జస్ట్ ఒక హాఫ్ మాత్రమే ఇట్లా టర్న్ చేశాను, కంప్లీట్ వెహికల్ అనేది కట్ అయిపోయింది. సో మనం ఫస్ట్ ఈ వెహికల్ చూసుకోవాలి, సైడ్ చూసుకోవాలి, లెంత్ ఎంత ఉంది, అలాగే బ్రెత్ ఎంత ఉంది వెహికల్ అనేది చూసుకోవాలి. మళ్ళీ అలాగే కార్నరింగ్స్ డాష్ బోర్డ్ పైన ఉన్న ఆ కార్నర్ ఈ కార్నర్ ఎప్పుడే కానీ కంపెనీ వాళ్ళు డిజైన్ చేసేటప్పుడు కార్నర్స్ కంటే బాడీ ఫ్రేమింగ్ అనేది తక్కువగా ఉంటుంది. ముంగట మనకి ఇంజన్ చూసుకున్నట్టయితే ఇంజన్ ఎప్పుడే కానీ మనకి ఇలా ఉంటుంది. సో అది ఏమవుతుందంటే మనకి దూరం నుంచే కట్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఎప్పుడే కానీ ఫస్ట్ మీరు డ్రైవింగ్ నేర్చుకునే ముందు హార్డ్గా ఉండే వెహికల్స్ లైక్ ఇండికా 800 ఇలాంటి వెహికల్స్ మాత్రమే నేర్చుకోవాలి. ఎందుకంటే వన్స్ మీరు హార్డ్ వెహికల్ నేర్చుకున్న తర్వాత మీరు బెంజ్ కార్ వరకు కూడా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు అందులో. నేనైతే ఫస్ట్లో నేను ఇండికా నేర్చుకున్నాను. ఇండికా నేర్చుకోవడం వల్ల నేను ఈజీగా డ్రైవింగ్ అనేది నాకు ఈజీగా వచ్చేసింది. సో ఇంకోటి మనకి ఎప్పుడే కానీ స్టీరింగ్లో ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి. సో స్టీరింగ్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే మనకి ఇందులో స్టీరింగ్లో ఒక మోటార్ అనేది ఉంటుంది. స్టీరింగ్ మోటార్ అనేది మనకు అది హయ్యెస్ట్ కాస్ట్ ఉంటుంది. మోటార్ ఏ వెహికల్లో అయినా మనకి మినిమం మనకి 8,000 నుంచి స్టార్ట్ అయ్యి 1 lakh 2 lakhs వరకు కూడా ఉంటుంది ఆ మోటార్ కాస్ట్. వెహికల్ కాస్ట్ ప్రకారం చూసుకుంటే మనకి స్టీరింగ్ కాస్ట్ మోటార్ కాస్ట్ అనేది ఉంటుంది. సో ఎప్పుడే కానీ మనకి సడన్గా చాలా రోజులు యూజ్ చేయకపోతే వెహికల్ని యూజ్ చేయకపోవడం వల్ల పార్కింగ్లోనే పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే మోటార్ అనేది జామ్ అయిపోతుంది. అందులో ఉన్న ఆయిల్ అనేది బ్లాక్ అయిపోయి ఆ మోటార్ జామ్ అవుతుంది. సో ఆ మోటార్ ఒక్కసారి ఖరాబ్ అయితే మనం డెఫినెట్గా రీప్లేస్ చేసుకోవాలి. దానివల్ల కూడా స్టీరింగ్ అనేది పవర్ స్టీరింగ్స్ కూడా హార్డ్ అయిపోతాయి ఒకటేసారి. అండ్ ఇంకోటి ఇందులో మనకి సౌండ్ వస్తుంటుంది అప్పుడప్పుడు. ఒక పీరియడ్ ఆఫ్ టైం యూజ్ చేసిన తర్వాత వెహికల్ని 5 ఇయర్స్ కానీ 50,000 kilometers యూజ్ చేసిన తర్వాత కొన్ని కార్స్లో స్టీరింగ్ నుంచి సౌండ్స్ వస్తాయి. సో చాలా ఇరిటేషన్ అనిపిస్తుంటుంది ఆ సౌండ్స్ వింటుంటే మనకి స్టీరింగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు. సో అది ప్రాబ్లం కూడా మనకి స్టీరింగ్ హైడ్రాలిక్ స్టీరింగ్స్ రావడం వల్ల ఒక్కసారి హైడ్రాలిక్ సప్లై అనేది ఏదైతే పవర్ సప్లై అనేది ఉంటుందో వెహికల్కి అది కంప్లీట్ కట్ ఆఫ్ అయిపోతుంది. దానివల్ల కూడా మనకు ఆ సౌండ్స్ అనేది వస్తుంటాయి. అందులోనే మనకి స్టీరింగ్లో చెర్రలు అనే ఒకటి ఉంటుంది. సో ఆ చెర్రలు ఓడిపోయినా కూడా మనకి స్టీరింగ్ హార్డ్ అయిపోతుంది. వన్స్ నేను ఇప్పుడు నీకు టాప్ స్పీడ్ చూపిస్తున్నానండి, మీకు టాప్ స్పీడ్ చూడండి స్టీరింగ్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాను. జస్ట్ నేను చూడు
చూస్తున్నారు కదా, ఎప్పుడే కానీ మనం 60 స్పీడ్ క్రాస్ చేసిన తర్వాత స్టీరింగ్ ఫీడ్బ్యాక్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. సో మనకు అప్పుడు హెవీగా ఇలా చేయడం కానీ ఎలాంటి హైవేస్లో అలా చేయొద్దు. జస్ట్ మనకి లైట్గా ఇలా క్రాస్ చేయడం, జస్ట్ ఇలా టర్నింగ్స్లో అడ్జస్ట్ చూసుకుంటే చాలు, ఈజీగా టర్న్ అయిపోతుంది వెహికల్ అనేది. సో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇలా మీరు వన్స్ డ్రైవింగ్ నేర్చుకున్నారంటే స్టీరింగ్ గురించి, ఇప్పుడున్న ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు జస్ట్ స్టీరింగ్ గురించి మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను గేర్ గురించి, మాన్యువల్ గేర్ ఎలా, ఆటోమేటిక్ గేర్ ఎలా యూజ్ చేయాలి, అండ్ అలాగే మనకి పెడల్స్ మాన్యువల్స్ దగ్గర మాన్యువల్లో ఉన్నప్పుడు వెహికల్ మనకి 3 పెడల్స్ ఎలా యూజ్ చేయాలి, సో ఇప్పుడు చూడొచ్చు మీరు బస్ వాళ్ళు సడన్గా రావడం వల్ల నేను ఏం చేసాను, కంప్లీట్ లెఫ్ట్కి టర్న్ చేసేసుకున్నాను. వన్స్ మనం సైడ్ మిర్రర్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి, డ్రైవ్ చేసేటప్పుడు సైడ్ మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకొని అందులో లెఫ్ట్ సైడ్ మరియు రైట్ సైడ్ని అబ్జర్వ్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టాప్ స్పీడ్ చూస్తున్నాను, నేను ఇప్పుడు 50 స్పీడ్లో ఉన్నాను. సో ఫీడ్ అండ్ ఫీడ్బ్యాక్ చూడండి, స్టీరింగ్ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ వచ్చేసి చాలా లైట్గా ఉంటుంది. 160 దాటిందంటే స్పీడ్ చాలా, స్టీరింగ్ అనేది లైట్గా అయిపోతుంది. ఎలాంటి పవర్ స్టీరింగ్స్ కానివ్వండి, నార్మల్ స్టీరింగ్స్ కానివ్వండి, స్టీరింగ్ అనేది లైట్ అయిపోతుంది. సో అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి హైవేస్ పైన. మనకి ఎప్పుడే కానీ 2 హ్యాండ్స్ ఇలా పట్టుకొని యూజ్ చేయాలి స్టీరింగ్ని, 1 హ్యాండ్తో హ్యాండిలింగ్ ఎప్పుడు చేయొద్దు హైవేస్లో. ఫస్ట్ మనం స్టీరింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, ఎలా అయితే మనం హ్యాండిల్ చేస్తున్నామో స్టీరింగ్ని. సో ఇక్కడ చూడొచ్చు, వన్స్ నేను 50 స్పీడ్లో ఉన్నా కాబట్టి లెఫ్ట్ కంప్లీట్ లెఫ్ట్ టర్నింగ్ ఉన్నప్పుడు నేను జస్ట్ ఇలా యూజ్ చేయడం వల్ల వెహికల్ కంప్లీట్ టర్న్ అయిపోయింది. అండ్ ఇదే స్టీరింగ్ నేను ఇప్పుడు మీకు రివర్స్లో చేసి చూపిస్తాను, రివర్స్లో ఎలా యూజ్ చేయాలి. రివర్స్ చేసే వాళ్ళకి చాలామందికి ఒక పెద్ద టాస్క్ అవుతుంది రివర్స్ చేసే వాళ్ళకి. సో వన్స్ నేను ఆ రివర్స్ ఎలా ఈజీగా ట్రిక్స్ ఎలా ఉంటాయో నేను చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రివర్స్లో ఎలా ట్రిక్స్ యూజ్ చేయాలి అండ్ రివర్స్ని ఈజీగా ఎలా పార్క్ చేయాలి, ఎలాంటి టఫ్ టాస్క్ ఉన్న రివర్స్లో పార్కింగ్ విషయంలో మనం ఎలా యూజ్ చేయాలి, ఎలా పార్క్ చేయాలి వెహికల్ అనేది ఇప్పుడు చూపిస్తాను స్టీరింగ్ విషయంలో. సో వన్స్ మనం చూడొచ్చు లెఫ్ట్లో మనకి అక్కడ మన ఫుట్పాత్ కనిపిస్తుంది, ఆ ఫుట్పాత్కి మన కార్కి ఆల్మోస్ట్ 3 ఫీట్ గ్యాప్ ఉంటుంది. సో ఆ 3 ఫీట్ గ్యాప్లో ఇప్పుడు నేను పార్క్ చేయాలి వెహికల్ని. సో ఆ 3 ఫీట్ గ్యాప్ని ఇప్పుడు ఎలా కవర్ చేయాలో నేను స్టీరింగ్తో చూపిస్తాను. సో వన్స్ ఇక్కడ చూడొచ్చు మనము రివర్స్ గేర్ వేసాను. ఫస్ట్ మనము కంప్లీట్ రివర్స్ పార్క్ చేయాలంటే టోటల్ లెఫ్ట్కి యూజ్ చేస్తున్నాను. రివర్స్లో ట్రిక్స్ ఏంటంటే స్టీరింగ్ లెఫ్ట్కి చేయడం వల్ల కంప్లీట్గా వెహికల్ అనేది లెఫ్ట్కి వెళ్తుంది, రైట్కి చేయడం వల్ల రైట్కి వెళ్తుంది. సో ఇప్పుడు నేను లెఫ్ట్కి చేస్తున్నాను, ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ ఆ ఫుట్పాత్కి టచ్ అవుతుంది అనగానే మనకి స్టీరింగ్ మూమెంట్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ నేను రైట్కి టర్న్ చేసేసాను. సో మిర్రర్స్ని డెఫినెట్గా సైడ్ మిర్రర్స్ని రేర్ మిర్రర్ని కంపల్సరీ యూజ్ చేయాలి రివర్స్లో. సో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం కెమెరాస్ వచ్చేసాయి, రివర్ కెమెరాస్ ఈజీగా అయిపోయింది, అడాప్టెడ్ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి అందులో. సో ఇప్పుడు చూడొచ్చు మీరు కంప్లీట్ నేను ఫుట్పాత్కి ఒక 1/2 ఫీట్ గ్యాప్ మాత్రమే యూస్ ఇప్పుడు వెహికల్కి ఫుట్పాత్కి ఒక 1/2 ఫీట్ మాత్రమే ఉంది. సో ఇలా మనం రివర్స్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. వన్స్ మనకి ఒక ఫ్రంట్ మరియు రేర్ కార్ ఉంది, సో ఆ కార్ మధ్యలో పార్క్ చేయాలి అంటే అది కూడా ఒక ట్రిక్స్ ఉన్నాయి, అది కూడా చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కార్కి మధ్యలో ఎలా పార్క్ చేయాలి, చాలామందికి ఇది ఒక టఫెస్ట్ టాస్క్ ఉంటుంది. సో ఒక కార్కి మధ్యలో ఎలా పార్క్ చేయాలనేది నేను ఈజీ వేలో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను రివర్స్ గేర్ వేసాను, వెనక చూడొచ్చు మనకి రైట్ సైడ్లో కార్ అండ్ కార్ ఉంది, విజువల్లో చూడొచ్చు మీరు. సో కంప్లీట్ నేను ఈ టవేరా కార్కి ఆనుకొని వెళ్తున్నాను, మనకి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో కంప్లీట్ దాన్ని ఆనుకుంటూ వెళ్తున్నాను పార్ట్. సో మనకి మిర్రర్ యూజ్ చేసుకోవాలి, సైడ్ మిర్రర్స్ డెఫినెట్గా యూజ్ చేయాలి రివర్స్లో, పర్ఫెక్ట్ రివర్స్ కావాలి అనుకుంటే మనకి సైడ్ వ్యూ మిర్రర్స్ కంపల్సరీగా యూజ్ చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్ దీనికి ఆనుకుంటూ వెళ్తూ, వన్స్ మనకి కట్ అయిపోయింది హాఫ్ బాడీ కంటే ఎక్కువగా కట్ అయిపోయింది అన్నప్పుడు మనకి స్టీరింగ్ అనేది టర్న్ చేస్తుండాలి, మనకు ఆపోజిట్ డైరెక్షన్లో టర్నింగ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ చూడొచ్చు
ఇలా వన్స్ మనకి వెహికల్ అనేది కట్ అయిపోయింది అన్నప్పుడు మనకి ఏదైతే రైట్ సైడ్కి మూవ్ చేసామో కంప్లీట్గా మనకి స్ట్రేట్ చేసుకొని వెహికల్ బ్యాలెన్సింగ్ అనేది చూసుకోవాలి. రైట్ సైడ్లో మనకి ఏదైతే వెనుక పార్ట్ కట్ అయిపోయింది అనుకుంటామో అప్పుడు మనకి ఆపోజిట్ డైరెక్షన్లో స్టీరింగ్ అనేది మూవ్ చేయడం వల్ల కంప్లీట్ ఆ కార్ టు కార్ మధ్యలోకి వెళ్ళిపోతుంది వెహికల్ అనేది. సో ఈజీగా ఎలాంటి ఇప్పుడు ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్లో పార్కింగ్ అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. సో మనకు ట్రాఫిక్లో ట్రాఫిక్ ఛలాన్స్ కూడా వస్తుంటాయి, పార్కింగ్ నో పార్కింగ్. సో అలాంటి టాస్క్లో మనము ఎలా అయితే పార్కింగ్ ఏరియాలో యూజ్ చేయాలో పర్ఫెక్ట్గా కార్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో స్పేస్ని ఇలా చూడొచ్చు మనము. వన్స్ మనకి కార్ లెంత్ అనేది ఐడియా ఉందంటే ఈజీగా మనం ఎలాంటి పార్కింగ్లో కానీ యూజ్ చేయొచ్చు, ఎలాంటి పార్కింగ్లో కూడా మనము ఈ వెహికల్ని ఈజీగా పార్క్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో స్టీరింగ్ గురించి వెహికల్లో. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో మీకు పెడల్స్ ఎలా యూజ్ చేయాలి, క్లచ్, బ్రేక్, ఎక్సిలేటర్, అలాగే ఇంకా గేర్ కూడా ఎలా యూజ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి మాన్యువల్ గేర్ని అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ని మాన్యువల్ ట్రాన్స్మిషన్కి డిఫరెన్స్ ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇదండి స్టీరింగ్ గురించి ఈరోజు. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.